2000 రూపాయల నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసింది ఆర్బీఐ. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 2000 నోట్లను ఒకటి కూడా ముద్రించలేదని తెలిపింది. దేశవ్యాప్తంగా 2000 నోట్ల చలామణి క్రమంగా తగ్గుతూ వచ్చిందని వివరించింది. 2018 మార్చి చివరి నాటికి 33,632 లక్షల 2000 నోట్లు వాడకంలో ఉండగా 2019 మార్చి చివరి నాటికి ఆ సంఖ్య 32,000 లక్షలకు తగ్గిందని ఆర్బీఐ చెప్పింది. మరోవైపు 500, 200, 50, 20, 10 రూపాయల నోట్ల చలామణి పెరిగిందని తన నివేదికలో తెలిపింది ఆర్బీఐ. ఇదే సమయంలో నకిలీ నోట్ల సంఖ్య కూడా పెరిగిందని తెలిపింది. నోట్ల సరఫరాపై లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని చెప్పింది ఆర్బీఐ. నోట్ల సరఫరాపై లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని చెప్పింది ఆర్బీఐ.